మీరు ఆలోచించండి మోడీ గారు చూస్తే ప్యాంట్ తడితే ఎంపీలు కావాలా లేదంటే మోడీ గారిపైన పోరాడే ఎంపీ కావాలా ఒక్కసారి ఆలోచించమని మనం కోరుతున్నా మన హక్కుల కోసం పోరాడే ఎంపీలు కావాలా లేదంటే తెలుగు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఎంపీ కావాలని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా మీరందరూ అనుకోవచ్చు ఒక్క ఎంపీ వల్ల ఏమవుతుందని అమ్మా తెలుగుదేశం పార్టీకి ఉంది ముగ్గురు లోక్సభ ఎంపీలు ఒక్క రాజ్యసభ ఎంపీ ఈ నలుగురు ఈరోజు సింహం లాగా ఆంధ్రుల కోసం పార్లమెంట్ లో గర్జిస్తున్నారు మన రామ్మోహన్ నాయుడు ఏమి గల్లా జైనాథ్ ఏమి కేసీ నాని గారు ఏమి రవీంద్ర గారు ఏమి ఈరోజు ప్రత్యేక హోదా గురించి కానివ్వండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానివ్వండి మన తిరుపతి ఐఐటి గురించి కానివ్వండి ఐఏఎస్ఆర్ గురించి కానివ్వండి ఈరోజు కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్నారు వాళ్ళ జెండగా నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన పన్మాక లక్ష్మి గారిని 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన పన్మాక లక్ష్మి గారిని గెలిపించి పంపించండి తెలుగుడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ